Welcome to my channel, Sheila's Home and Beauty. Irozu chicken pakodi vidanga prepare cheyalo chupistanu. Dan kavalsina padarthalu 1/2 kilo varaku chicken iskunanu. Idi with bone andi, boneless kaadu. Bone tho aithe naaku ishtam andukani bone tho iskunanu. Daniki oka spoon ante mee ishtam. Taste butti, taste butti, salt waste quali. Tarvata ok lemon matam kayanta pin quali. Boneless chescuni odo, boneless chescocho. Tarvata అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వరకు వేసుకోవాలి. పసుపు 1 స్పూన్ వేసాను. అలాగే ధనియా పౌడర్ కూడా 1 స్పూన్. తర్వాత కారం ఎక్కువ తినేవాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు. నేను 1.5 స్పూన్ వరకు వేసాను. తర్వాత 1 స్పూన్ గరం మసాలా, శనగపిండి వేసుకోవాలి. శనగపిండి మాత్రం 1/2 కప్ వరకు తీసుకున్నాను. మరి ఎక్కువైతే బాగోదు. 1/2 కప్ తీసుకున్నాను. అలాగే బియ్యం పిండి 2 స్పూన్లు. కొంచెం క్రిస్పీగా రావటం కోసం బియ్యం పిండి 2 స్పూన్లు వేసుకుంటే చాలు. తర్వాత ఆయిల్ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు. నేను ఆలివ్ ఆయిల్ వేసాను 3 స్పూన్స్ వరకు. మీరు ఏ ఆయిల్ వాడుతుంటే ఆయిల్ వేసుకోవచ్చు. అన్నీ ఒకసారి కలుపుకోవాలి బాగా. మొత్తం మసాలా కారం అంతా పట్టేటట్టుగా పీసెస్కి బాగా కలపాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు, అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి. మొత్తం అంతా కలిసేటట్టుగా మళ్ళీ కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అది మీకు ఇష్టమైతే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఎంతసేపు మ్యారినేట్ చేసి పెడితే అంత టేస్టీగా ఉంటుంది. వన్ అవర్ తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కొంచెం మీడియం ఫ్లేమ్లోకి మార్చుకొని ఆయిల్లో చికెన్ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి హైలో పెడితే మాడిపోతుంది కానీ లోపల ఉడకదు, అందుకని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. బోన్తో అయినా బోన్లెస్ అయినా సేమ్ ప్రాసెస్. కాకపోతే బోన్లెస్ అయితే కొంచెం ఈజీగా ఉడికిపోద్ది, తొందరగా అయిపోతుంది. ఈ విధంగా ఈ కలర్ వచ్చిన తర్వాత పేపర్ న్యాప్కిన్లోకి తీసుకోవాలి.
మొత్తం అన్నీ ఈ విధంగానే వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మళ్ళా ఇలాగే లో ఫ్లేమ్లోనే ఉంచుకొని మొత్తం అంతా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవటమే. ఇది ఆనియన్స్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంతేనండి, ఎంత సింపుల్గా చికెన్ పకోడా తయారైపోయింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.